వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. టాలీవుడ్ లో ఎంతమంది యంగ్ హీరోస్ వచ్చినప్పటికీ వారి ప్రభావం సీనియర్ హీరోలపై పడదనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అసలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంత మంది హీరోలు మరి ఏ ఇతర ఇండస్ట్రీలో లేరనే చెప్పుకోవాలి. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినప్పటికీ వారి ఇమేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక విషయంలోకి వస్తే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరికున్న స్టార్డమ్ మరి ఏ ఇతర హీరోలకి లేదు. సుమారు 60ల్లోకి అడుగు పెడుతున్నప్పటికీ ఇంకా 16 ఏళ్ల టీనేజ్ కుర్ర హీరోలతో అడుగడుగున పోటీ పడుతూనే తమ ఇమేజ్ వేరని సవాల్ విసురుతున్నారు. అందుకు నిదర్శనం వీళ్ళు సాధించిన కషన్ రికార్డులే. వీళ్ళు నటించిన సినిమాలు ప్రస్తుతం ఓవర్సీస్ లో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన టాప్10 సినిమాలను పరిశీలిస్తే ఈ లిస్టులో వరుసగా చిరు, బాలయ్య, వెంకీ, నాగులు నిలిచారన్నది గమనార్హం. ఇక టాప్10 లో వీరి ర్యాంకు పరంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి 158th మూవీ, ఖైదీ నెంబర్ 150 నాలుగో స్థానంలో నిలవగా విక్టరీ వెంకటేష్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 8వ స్థానంలో నిలబడింది. యువరత్న బాలకృష్ణ 100వ చిత్రం, గౌతమిపుత్ర శాతకర్ణి 9వ స్థానంలో నిలవగా కింగ్ నాగార్జున ఊపిరి 10వ స్థానంలో నిలబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.